కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, వెనుకబడిన నా వర్గాల యొక్క ప్రముఖ నాయకుడు హనుమంతరావు గారు, నేను సిమ్లాలో ఉన్నప్పుడు ఆయన అపోలో హాస్పిటల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారని నేను వార్తల ద్వారా తెలుసుకున్నాను. తర్వాత హర్యానా గవర్నర్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చి ఒకసారి నాకు చాలా పాత మిత్రుడు, మంచి స్నేహ స్వభావి, ప్రజల కోసం మంచి పోరాటం చేసే నాయకుడు. నేను ఎప్పుడూ అలయబలయ కార్యక్రమానికి పిలిస్తే ఎప్పుడూ కాదు అని ఎక్కడున్నా కూడా వచ్చి అలయబలయలో మొత్తం కార్యక్రమంలో పాల్గొని చివరికి భోజనం కూడా చేసి ఆయన చాలా తెలంగాణ ఉద్యమంలో అలాగే సాంస్కృతికమైన కార్యక్రమాల్లో బాగా కృషి చేసినటువంటి నాయకుడు. అలాంటి నాయకుడు అనారోగ్యం గురికావడం, తొందరగా కోలుకొని మళ్ళీ ఆయన ఇంటికి రావడం చాలా సంతోషమైన విషయం. భగవంతుడు ఇంకా తొందరగా ఆయనకు శక్తినిచ్చి కోలుకొని మళ్ళీ ప్రజా కార్యక్రమాల్లో మళ్ళీ భాగస్వామ్యం కావాలని నేను భగవంతుని ప్రార్థిస్తాను.